subscribe now and press the bell icon. Never miss an update. Hi viewers, welcome back to my channel. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మహేష్ ఎడిటింగ్ వరల్డ్. ఈరోజు మీ ముందుకు బోనాల్ ఫెస్టివల్ ఫోటో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. ఆల్రెడీ బోనాల్ ఫెస్టివల్ వీడియో అయితే ఎడిట్ చేశాను. ఆ వీడియో ఇంతవరకు చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకు త్వరలో బోనాలు ఫెస్టివల్ రాబోతుందిగా, అందుకు ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. వీడియోని ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొక మంచి మంచి వీడియోలు అయితే తీసుకురాగలుగుతాను. వీడియోని ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చి, ఎడిట్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి, నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి, ఇక్కడ క్రోపింగ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి, ఇక్కడ స్క్వైర్ పైన ట్యాప్ ఇచ్చుకోండి. స్క్వేర్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత రైట్ మార్క్ పైన టిక్ చేయండి. ఇచ్చిన తర్వాత యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి, నేను ఆల్ మెటీరియల్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి యూజ్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ అయితే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ పైన తగ్గిన విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ రేజ్ పైన ట్యాప్ ఇచ్చి, రేజ్ పైన ట్యాప్ ఇచ్చి దీన్ని అయితే అరేంజ్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా మంచిగా అడ్జస్ట్మెంట్ రేజ్ అయితే చేసుకోండి. నేను చేసిన విధంగా చేసిన తర్వాత రైట్ మార్క్ అని ట్యాప్ అయ్యి ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి, నేనైతే ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ కొంచెం చిన్నదిగా చేసి ఇక్కడైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి, నేను యూజ్ చేసిన ప్రతి ఇమేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ కార్నర్లో ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటో వచ్చేసి ఇలా చిన్నదిగా చేసి ఇక్కడ మీకు నచ్చిన విధంగా నచ్చిన చోట అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే తొందరగా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చిన విధంగా నచ్చిన చోట అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి, రేస్ పైన ట్యాప్ ఇచ్చి దీన్ని అయితే ప్రీవియస్ ఇమేజ్ని ఎలా అరేంజ్ చేసామో ఇది కూడా అలా అయితే అరేంజ్ చేయండి. చేసిన తర్వాత రైట్ మార్క్ పైన ట్యాప్ అయ్యి ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇదైతే ఇలా కార్నర్కి అడ్జస్ట్మెంట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి, ఇక్కడైతే నేను ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే యాడ్ చేసుకుంటారు. మీరు మీ ఫోటోనైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎరేజ్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చి దీన్ని కూడా ప్రీవియస్ ఇమేజ్ లాగా కొంచెం ఎరేజ్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం ఎరేజ్ చేసుకుని చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన ట్యాప్ అయ్యి ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఇమేజ్ వచ్చేసి ఇలా అయితే కిందికైతే ఇలా మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడైతే మీకు టెక్స్ట్ ఇమేజ్ అయితే ఇచ్చాను. బోనాలు శుభాకాంక్షలు అని టెక్స్ట్ అయితే ఇచ్చాను. దీన్ని అయితే ఇక్కడ యూజ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ ఫోన్ ట్యాప్ ఇచ్చి దీన్ని అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే ఒక తెలంగాణ బార్డర్ పిఎన్జీ అయితే ఇచ్చాను. ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి మీకైతే ఇక్కడ ఒక తోరణం, ఇక్కడైతే మీకు ఒక తోరణం పిఎన్జీ అయితే ఇచ్చాను. దీన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇలా కార్నర్కి పైన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. నిదానంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ అని ట్యాప్ అయ్యి ట్యాప్ ఇచ్చిన తర్వాత
ఇక్కడ యాడ్ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. బార్డర్ పైన ట్యాప్ ఇచ్చి అవుటర్ 0 పెట్టుకొని ఇన్నర్ అయితే 2 అయితే పెట్టుకోండి. రేడియస్ వచ్చేసి 1 పెట్టుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు బార్డర్ పెట్టుకొని నేనైతే 2 పెట్టుకుంటాను. 2 పెట్టి రైట్ మార్క్ అని ట్యాప్ అయ్యింది. ట్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని అయితే గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే ఆల్రెడీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలిసి ఈ ఫోటో ఎడిటింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు యూస్ఫుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.